ముమ్మిడివరం ప్రధాన రహదారిపై రైతులకు మద్దతుగా జనసేన పార్టీ ర్యాలీ. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వెంటనే ఇవ్వాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి సివిల్ సప్లై ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. రైతుల వద్దనున్న ప్రతి గింజను 2 రోజుల్లోగా కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై అధికారిని తులసి ఇచ్చిన హామీతో ధర్నా విరమించారు. ముమ్మిడివరం ప్రధాన రహదారిపై రైతులకు మద్దతుగా జనసేన పార్టీ ర్యాలీ. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు వెంటనే ఇవ్వాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి సివిల్ సప్లై ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. రైతుల వద్దనున్న ప్రతి గింజను 2 రోజుల్లోగా కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై అధికారిని తులసి ఇచ్చిన హామీతో ధర్నా విరమించారు. మట్టు కొట్టుకుపోతాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఇవాళ చెప్తున్నాడు ఇవాళ రైతుల కోసం. ఇది ఒకటే కాదు, ఇవాళ ఇప్పుడు 4 కాలాలు తిరిగాం, ఇది 4 కాలం అన్ని కాలాల్లో ఉంది. ఖచ్చితంగా దీనికి పరివేశం రైతుల యొక్క కన్నీళ్లు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగులుతాయి. ఈ ఆ పాపం తగలకుండా పోదు. ఇలా ఇతను పాపం ఎక్కడి నుంచి వచ్చి వ్యవసాయం మీద ఆధారపడి పోతున్నాడు. ఇతను ఇతని పరిస్థితి ఇది చూడండి. ఈ మధ్యలో ఉన్న ఈ మధ్యలో అంతా ఇదే పరిస్థితి. 10 ఎకరాల కౌలు రైతు నేను, 10 ఎకరాలు చేసేది కౌలు రైతు. అవతల చిత్తులు కూలి పనులు అని అవతలలో ఏమో ఫోర్స్ మీద బతకలేకపోతున్నాం. ఇంటి కాడ 10 నిమిషాలు ఉండలేకపోతున్నాం. అక్కడ ఏమో కొనుగోలు చేయబోతున్న 2-3 రోజుల్లో కానీ పట్టుకెళ్ళకపోతే ఖచ్చితంగా మేము పెద్ద కార్యచరణ జనసేన పార్టీ తరఫున మీ రైతుల పక్షాన ఖచ్చితంగా మేము చేస్తాం, ఖచ్చితంగా మేము మండిస్తా ఉన్నాం. జై జనసేన, విధాన బాలకృష్ణ నాయకత్వం, బాలకృష్ణ నాయకత్వం. రైతులకు చెల్లించవలసిన పెండింగ్ డబ్బులు, రైతులకు చెల్లించవలసిన పెండింగ్ డబ్బులు, రైతులకు చెల్లించవలసిన పెండింగ్ డబ్బులు, రైతులకు 100% బీమా, రైతులకు 100% బీమా, రైతులకు 100% బీమా. పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే రైతులు పండించుకున్నారు, సంచులు ఇచ్చారు, ఆ ధాన్యం అంతా పందికొక్కులు తినేస్తాయి. ఇప్పుడు నేను కూడా పరిశీలన చేస్తాను. తక్షణం కొనుగోలు చేయటం, తక్షణం వారికి డబ్బులు ఇవ్వడం, అలాగే ఇప్పుడు పంట ఏదైతే ఉందో దానికి మరి రబీ పంటకే నీళ్లు సరిగ్గా అందడం లేదు. అవన్నీ ఊడ్చిందే మళ్ళీ ఊడ్చుకోవాల్సిన పరిస్థితి ఇవాళ. మరి ఇంత మరి ఎప్పుడు ఏ ఇంత ముందు ఎప్పుడు జరగని పరిస్థితులు వెళ్ళాలి. మీరు దయచేసి వారి యొక్క కన్నీళ్ళని మీరు అర్థం చేసుకుని, వారి యొక్క బాధలు అర్థం చేసుకుని రైతుల పక్షాన మీరు కొంచెం మీరు సాయం చేయాలని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తక్షణం. అండి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. జై జనసేన. రైతాంగం, ఆంధ్రప్రదేశ్ యావత్ రైతాంగం సిగ్గుపడవలసిన పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈరోజు రైతులు పడుతున్న కష్టం అంతా ఇంత కష్టం కాదు. యావత్ రైతాంగం అంతా కూడా ఇదే పరిస్థితి. ఈరోజు ముమ్మిడివరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఇవాళ రైతు ధాన్యం అనేది కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇవాళ ఆ రోజు క్రాప్ హాలిడే ప్రకటిస్తానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులంతా వచ్చి క్రాప్ హాలిడే వద్దు, మీరు చేయండి, మీకు అన్ని రకాలుగానే ఎరువుల విషయంలో ఏంటి, కొనుగోలు విషయంలో ఏంటి, అన్ని విషయాల్లోని కూడా మేము పూర్తిగా మీకు సహకరిస్తామని చెప్పేసి ప్రతివాళ్ళు అడిగి ఇవాళ మరి పంట వేయించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ పంట పండి ఇన్న రోజులు అయినప్పటికీ కూడా సంచులు ఇచ్చి కళ్ళల్లో మరి మూటలు పెట్టుకుని ఇలాగా కూర్చుని చూసే పరిస్థితి ఈవేళ దగ్గర దగ్గరగా 20 రోజులు 25 రోజులు 30 రోజులు అయిపోతుంది. ఇవాళ పంట పండి ఇలా ఎలకలు పందికొక్కులు ఇవాళ కళ్ళల్లో తింటున్న పరిస్థితి. ఇవాళ ఎక్కడా కూడా ఒక్క నాదుడు వచ్చి ఆ ధాన్యం కొనుగోలు చేయడం లేని పరిస్థితి లేదు. ఈవేళ తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలి. వారు కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే తక్షణం వెంటనే వారికి డబ్బు చెల్లించాలి. అలాగే ప్రతి ఒక్క విషయంలోని కూడా రైతుకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటానని ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట తప్పకుండా వెంటనే దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు రైతులతో. ఇక్కడ ఉన్న వారంతా కూడా రైతులు, జనసేన పార్టీ శ్రేణులు. ఖచ్చితంగా ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం ఇచ్చి అలాగే డిఎస్ఓ గారికి జేడీ గారికి కూడా ఈవేళ మేము ఇప్పుడు ఒక మెమోరాండం ఇచ్చి రైతులు పండించిన మరి పంట ఏదైతే ఉందో కళ్ళల్లో ఆ కళ్ళల్లో ఉన్న రైతులు
పడుతున్న బాధలు కూడా కళ్ళల్లోకి వెళ్ళి ఆ ధాన్యాన్ని కూడా చూసి ప్రజలకి మరి మీడియా పూర్వకంగా మరి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొళ్ళు తెరిపించేదానికి ప్రయత్నం చేసి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఒక 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా వారి దగ్గర ఉన్న పండిన పంట ఒక ముమ్మడారు నియోజకవర్గమే కాకుండా మొత్తం ఇవాళ కోనసీమ వ్యాప్తంగా ఉన్న పంట ఏదైతే ఉందో అంత తక్షణం కొనుగోలు చేయాలి, మరి తక్షణం డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నాగబాబు పేరు, ముమ్మడివరం నియోజకవర్గం, రాజుపాలెం సచివాలయం అండి. ఇది వచ్చేసి December 9 మేము సంచులు తీసుకురావడం జరిగిందండి. మాయిశ్చర్ వేసాము. మన ఆర్బీకేకి వెళ్తే 17 పాయింట్లు వచ్చిందన్నారండి. అదే మన మిల్లు తీసుకెళ్తే 16 పాయింట్లు వచ్చిందన్నారండి. తర్వాత సంచులు అడిగితే ఇచ్చారండి. సంచులు తెచ్చేసి ఇక్కడ పెట్టిన దాకా ఉండి వాళ్ళకి 15 రోజులు మరి అయిపోతుందండి. ఇప్పుడు వచ్చి ధాన్యం పట్టుకెళ్ళలేదు. ఇదిగోండి ధాన్యం చూడండి, ధాన్యం పరిస్థితి ఇదండి. అక్కడ ఉండేదండి మనకి వచ్చేసి అక్కడ ఎలక తోడేసిందండి. మొత్తం అంతా మళ్ళీ మొక్క వచ్చేస్తుందని మార్చి వదిలేసామండి. అక్కడ 5 బస్తాలు పోయిందండి. మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన దాకా ఉండి మొత్తం ఇదంతా కూడా ఎలక కొట్టేసిందండి. ఇదిగోండి ఇదంతా ఇదేనండి. మొక్క కూడా వచ్చేసిందండి. ఇది ఇందులోనే మొక్క వచ్చిందండి. అధ్యక్షులు జనసేన తరపు నుంచి బాలకృష్ణ గారు వచ్చి మాకు ఇలా ఈ విధంగా చేయకపోతే మాకు ధాన్యం వెళ్ళే పరిస్థితి కూడా లేదండి. ఇప్పుడు వచ్చి ఏ నాయకుడు కూడా మాకు ఇలా ఉన్న పరిస్థితి, రైతుల వ్యవస్థ ఏంటన్నది కూడా పట్టించుకోలేదు. ఇవాళ ఈయన దేవుళ్ళ వచ్చి మాకు ఈ అండగా నిలిచారు. ఈయన వచ్చి మాకు ఎంత సాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఈయన తరపు నుంచి వెళ్ళడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుందని బాలకృష్ణ గారు వేడుకుంటున్నాం అండి. జనసేన తరపు నుంచి జనం అందరూ రావడం మాకు ఎంత ఆనందంగా ఉందండి.